హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మీది సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. సో చూడండి, అక్కడ బావి ఉంది కదా, మేము కసు చేస్తాము. సో అక్కడ పాము వెళ్ళింది అనేసి అంత మంట పెడుతున్నారు. చూడండి, నేను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను మీకు. నేను ఇంట్లో వరకే చూపించేదాన్ని ఎప్పుడు. సో ఫస్ట్ టైం ఇలా చూపిస్తున్నాను అనమాట, బయట ఎలా ఉంటుందనేసి. ఎలా ఉంటుంది కాదు, మోస్ట్లీ పాము వెళ్ళిందని అంత మంట పెట్టారు. చూపిస్తాను మీకు. మా అబ్బాయి కూడా అక్కడే కూర్చున్నాడు. చూడండి, కాదు మామా, అంత మంట పెట్టినారే, ఎందుకు పెట్టినారు? వీళ్ళకి తెలియాలి కదా, చెప్పు ఎందుకు పెట్టినారు మంట? పాము పోయింటే ఇక్కడ మంట పెట్టారంట. చూడండి ఎంత పెద్ద మంట పెట్టారు. పామా మామా, అందుకు ఇంత పెద్ద మంట పెట్టాలి? నా షాక్ ఈడికి వచ్చింది మామా. ఇంక కిరసనాలు పోసినారా? రే అర్మాన్ హాయ్ చెప్పు. మంటనా? నువ్వు దూరం ఉన్నాయినా పడుతు. వాళ్ళ అబ్బాకాడు ఎంత బాగా కూర్చున్నాడు. అమ్మో, ఓ ఓ మంటనా? అమ్మో, అట్లే పోయిందా మామ పాము? అట్లా పై కట్టిన అంటుకుంటుంది ఏమో మంట మామా. తెజ పైకి వచ్చింది మంట. షాక్ ఇటు గుర్తా అంది తా, కొంచెం మంటైనా మంటనా? ఏమన్నాడు అబ్బా? అట్ట పీకినాడా? సరే అయితే ఇంటికి పోదామా అర్మాన్? ఇన్ని ఉంటావా? అబ్బాకాడు ఉంటావా? సరే అయితే. నేను ఆడ వాషింగ్ మిషన్ గుడ్డలు వేసినా, నాకు ఈ అంట అంది పోవాలి నేను. మా వాడు అక్కడే ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి దగ్గర కూర్చొని. వాడు రాడంట. నేను మామూలుగా తీయాలనుకునింది వేరే వ్లాగ్. సో కొంచెం ఎందుకు ఇంట్రెస్ట్గా అనిపించేసి మీరు కూడా కొద్దిగా చూస్తారనేసి తీసానన్నమాట. అక్కడ చూడండి ఎంత పెద్ద మంట పెట్టారో. సో పొగ అంతా వస్తా అంటే నేను భయపడ్డా ఫస్ట్, ఏమైందబ్బా అనేసి. మళ్ళీ వెళ్ళి చూస్తే మొత్తం మంట పెట్టేశారు. బాయ్ ఎంత పాము పోయిందనేసి ఆ షాక్కి. ఎక్కడ పోయిందంటే పాము ఇక్కడ పల్లెలలో బొక్కలు ఉంటాయి అన్నమాట, గోడ బొక్కలు. చూడండి ఇవన్నీ గోడ బొక్కలు అనమాట, దీనిలో ఏమున్నా కూడా మనం కనుక్కోలేము. సో ఇలా బావిలో అలా బొక్కలో పాము వెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళేసరికి మంట పెట్టేశారు. ఇంకా పాము అంతా బయటికి రావాలనేసి నేను పాము అంతా బయటికి వచ్చి ఆ పామునంతా చూపించేసరికి 2 గంటలు పట్టుద్దేమో వీడియో. నేను ఇక్కడ వాషింగ్ మిషన్కి బట్టలు వేసుకోవాలి కదా, సో అందుకే వచ్చేసాను అనమాట. సో ఆల్రెడీ నేను వేసాను. అసలు నేను తీయాల్సిన బ్లాగే కాదు ఇది, సడన్గా అలా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. సో చూడండి, ఇంత ఎండకు వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి అంటే దేవుడు దిగొస్తున్నాడబ్బా. ఇవన్నీ మళ్ళీ ఇంత ఎండకు పోయి ఆరేయాలి బయట కాదు పైన, ఎందుకంటే ఇక్కడ తాడి మీద ఆరేద్దామంటే తాడేమో తెగిపోయింది. చూడండి అబ్బా, ఆల్రెడీ కొన్ని బట్టలు వేసాను, కొన్ని బట్టలు వేసాక తెగిపోయింది. బట్టలన్నీ మళ్ళీ మట్టి అయ్యాయి. మళ్ళీ వాష్ చేశానమాట, మళ్ళీ దేవినానమాట. అది విషయం. ఇవి ఇంకా ఆరేయాలి, చాలా పని ఉందబ్బా ఈరోజు. అంటే ఇది మోటార్ల కరెంట్ కాబట్టి మార్నింగ్ కాదు మధ్యాహ్నం వస్తుంది. సో మధ్యాహ్నం వాటర్ ఎప్పుడు ఉంటే అప్పుడు వేసుకుంటామన్నమాట వాషింగ్ మిషన్కి. సో ఆత్రం ఆగలేదన్నమాట, మళ్ళీ వెళ్దాం ఒకసారి చూసి వద్దాం ఏమవుతుందో. వామ్మో భగవంతుడా.
అడిగి చేత తగలలే రౌండ్ పరిగెత్తు గోడలే పోయింటదిరా అనే అనే నీళ్ళు ఇంకా దూరని గోడలే పోయింటది ఎవరో సర్దుకుంటది ఏమి దానికేమి వామో అన్న పగులే వాళ్ళని అబ్బాట అన్నాడు ఇంటి అన్న గుండం అగ్నిగుండం ఉన్నట్టుంది మామ ఇది చిన్నడు రే అర్మాన్ ఇంటికి వందా నాన్న వచ్చి నడుచుదిరా మీ నాన్న వచ్చి నడుచుదిరా భద్రం రా నువ్వు రారా మా ఏ అంటున్నాడు మా బిడ్డ వస్తాడు వా చూడు రానా చిక్కి 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 తిన్నాడు బెల్లం చిక్కి అందుకే వణిగట్టుంది ఏం పడింది వా గంప పడిందే ఇప్పుడు అగ్గిలో పోయి తీర్చావు నువ్వు ఆ గంప చూడండి ఆ గంప పడిందని మా అమ్మ మళ్ళీ ఇప్పుడు పోయి తీర్చదంటదండి మా అవ్వ మొహం అడుగుతుంది అనాల ఉంటే మళ్ళీ నువ్వు నీళ్ళతో కడిగిందా ముట్టుకోలేదు అప్పుడే అది పోనీ ఆడికే ప్రాప్తం ఆడ పాము పోయిందా ఆడ పాము పోయింది నానా ఎడ పోయింది పాము వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు ఆడ పోయింది నేను ఎడ పోయింది పాము పద్ధతులు పాటిస్తాడండి బాగా పాటిస్తాడు ఎడ పోయింది పాము చెప్పు ఆడ పోయింది అని చెప్పు ఆడ పోయింది చెప్పు ఆడ పోయిందంట ఇంకోటి ఏంటి అంటే ఒక ఐడి అన్నమాట రవి తేజ తేజ అని ఆ అమ్మాయికి హాయ్ నా తరఫు నుంచి రవి తేజ తేజ అంటే ఐడి పేరు అర్మాన్ హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు బా సో నెక్స్ట్ ఇండ్లు అంతా కొద్దిగా కసి ఊడ్చుకున్నాం ఎందుకంటే వాషింగ్ మిషన్ పెట్టాలి కదా మాది మా పాప లేకపోతే చాలా ఇబ్బంది అసలు ఎందుకంటే కెమెరా ఈ యాంగిల్లో దిప్పు ఈ యాంగిల్లో దిప్పు అట్లా దిప్పు ఇట్లా దిప్పు అని తిట్టి తిట్టి పెడతా అంట ఐ మీన్ వదిలి వదిలి పెడతా అంట అలాంటిది పాప లేకుండేసరికి నేనే చూడండి నా తిప్పలు ఎట్లా పడుతున్నాను అసలు వీడియో తీయడానికి మా పాప అయితే రౌండ్ తిరిగి అన్ని కవర్ చేస్తుందండి బాగా కవర్ చేస్తుంది పాపం వస్తుంది హోంవర్క్ మళ్ళీ చేసుకుంటాలే మమ్మీ ఫస్ట్ నీకు వీడియో ఉంటే తీయాలన్నా చెప్పు అంటది తను వీడియోలోనే అమ్మా నేను తీయనమ్మా అంటది కానీ మామూలుగా నార్మల్గా అయితే నేను మళ్ళీ రాసుకుంటానులే నైట్ మమ్మీ ఒక వీడియోలో చెప్పింది కదా నైట్ రాసుకుంటాను మా అమ్మకు హెల్ప్ చేసిన తర్వాత అని అంతే చేస్తారు తను హెల్ప్ చేసిన తర్వాత నైట్ రాసుకుంటుంది రోజు నైట్ రాసుకుంటుంది నన్ను అసలు ఒక డౌట్ కూడా అడగతాను ఎందుకో ఈ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే నాకు నేనే కొత్త కనిపిస్తానా చాలా కొత్త కనిపిస్తానా నేను ఒక 10 సెట్లు మార్చుంటా ఈ నైటీలు సెట్ అంటే సెట్కి 12 కొనుక్కుంటా లేదంటే 10 కొనుక్కుంటా ఈసారి అనమాట 6 కొనుక్కున్నా ప్రతి సెట్లో ఒకటి ఎల్లో వస్తుందండి బా ప్రతి సెట్లో ఒక ఎల్లో ఒక రెడ్ ఒక గ్రీన్ ఖచ్చితంగా ఉంటుంది కంపల్సరీగా బట్టలు ఆరే అది పైన చెప్పాలంటే ఆరేద్దామని తీసుకెళ్ళాను పైన 2 కోతులు ఉండే దుబ్బ దుబ్బ కోతులు భయం వేసిందమ్మా ఆడి నుంచి పన్నా కూడా దిక్కు లేదు ఇంకా లేపడానికి కూడా ఎవరు రారు అంత లోపలికి అందుకే మళ్ళీ ఆరేద్దాంలే అనుకున్నా
ఎక్కు తీసుకెళ్తాను అనమాట పైకి. నేను ఎప్పుడు చెప్పలేదు కదా మీకు. సో ఇలా తీసుకెళ్తాను, ఆ పైన అన్ని ఆరేసాను, కొన్ని ఆరేసాను, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని వాషింగ్ మిషన్లు, మా ఆయన బట్టలు ఉన్నాయి. ఈ తాపలు ఎక్కాలంటేనే భయం వేసింది. చాలాసార్లు చెప్పాను కదా, తిరుపతి కొండలో తాపలు ఉన్నట్టు ఉండే చక్కగా అలా కట్టరు మా ఆయన. పైన హోరు గాలి వేస్తుంది బాబు, విపరీతమైన గాలి బాబు, తడుపులాగున్నాయి గాలికి. నేను కొన్ని ఆరేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి బయట. ఇప్పుడిప్పుడే వెళ్తున్నాయి చూడండి. ఈ టవల్ అయితే కింద పడిపోయింది, దిగి తీసుకున్నాను అనమాట. ఏమైనా అబ్బా మార్నింగ్ పూటే బాగుంటుంది. ఇదే అనమాట వ్లాగు. వ్లాగ్ అంటే వ్లాగే తీయాలని లేదు అసలు, అంటే తీయాల్సిన కాన్సెప్ట్ అయితే కాదు ఇది అసలు. ఏదో అన్ఫార్చునేట్లీ తీసేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.